రైతు జనుల ప్రగతి కోరి ప్రగతి చల్లడైపోతుంది. తిను, వేడిగా ఉంది. ఇది నీకు. నాకింకా నమ్మ బుద్ధి కావట్లేదు డాడీ ఇలా చేస్తారని. అబ్బా, అంతా సర్దుకుంటుంది లేవే. కానీ ఆ రైతులకు ఇప్పుడు హెల్ప్ చేయాలి. ఆ డబ్బులు ఎలా? టెన్షన్ పడతావు ఎందుకు? అమౌంట్ ఎంతో చెప్పు, చెక్ ఇచ్చేద్దాం. ఏంటి చెక్ ఇచ్చేది? పెన్సిలా? మాకు 4 కోట్లు కావాలి. తీసుకో. ఎవరుద్దన్న? ఓ, అకౌంట్ లో డబ్బులు లేవు కదా. ఓ పని చేద్దాం, బ్యాంక్ దొంగతనం చేసేద్దాం. లేదనుకో, ఎవరైనా మర్డర్ చేసేద్దాం, వాడి కిడ్నీలు అమ్మేద్దాం. కిడ్నీలు అంటే గుర్తొచ్చింది, కిడ్నాప్ చేసుకోవచ్చు, బోల్ డబ్బులు వస్తాయి. నేను కిడ్నాప్ చేయించుకుని మా నాన్న దగ్గర డబ్బులు తీసుకుని ఆ రైతులకి హెల్ప్ చేద్దాం. నా దోసలు మీ బ్రెయిన్ మీద ఎంత ఎఫెక్ట్ ఇస్తాయి అనుకోలేదు. సారీ, ఐఎమ్ నాట్ విత్ యూ. సారీ సారీ సారీ, పిచ్చా. సమస్య లేదు. ప్రగతి, నా దగ్గర ఓల్డ్ సిటీ మలన్న నంబర్ ఉంది, వాడైతే ఈ పనికి కరెక్ట్. నా ఫోన్ ఏమైనా ఇమ్మంటావా? ఫోన్? ఓకే ఓకే. నాకు సంబంధం లేకుండా మీకు డిస్కషన్లు పెట్టుకుని డెసిషన్స్ తీసేసుకుని. అసలు అవునా, గూండాలు రౌడీల నెంబర్లు నీకెక్కడవే? నువ్వు అసలు పోలీస్ ఆఫీసర్ పెళ్ళారువేనా? ఇదిగో, దీనికి సంబంధించి నా దగ్గర ఇద్దరు సరైన మనుషులు ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకుందాం. మీరు అండర్ కవర్ కాప్స్ కాబట్టి ఈ పని చేయటం మీకు ఇంకా ఈజీ. అర్థమైంది కదా? ఈ అమ్మాయి పేరు ప్రగతి, నాకు చాలా కావాల్సిన మనిషి. ఓ మంచి పర్పస్ కోసం చాలా రిస్క్ తీసుకుంటుంది. సో వీ బెటర్ బీ వెరీ కేర్ఫుల్. అండ్ ఈ కిడ్నాప్ కొంచెం కిడ్నాప్ లా ఉండాలి. భలేవారు సార్, 10 ఇయర్స్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. ఇదంతా నాకు వెనుక పెట్టిన విద్య. లాస్ట్ టైం మోటార్ సైకిల్ దొంగను పట్టుకోమంటే బ్రేక్ ఇన్స్పెక్టర్ బుక్ చేశా. ఈసారి అలా జరగదు సార్. ఏ, ఈసారి నన్నే వేసేస్తావా? నేనున్నాను కదా సార్, ఈసారి తప్పు జరగదు. యూ జూనియర్ లిజన్, ఐ సీనియర్ టాక్, లిజన్ టాక్. సరే, ప్లాన్ ఏదో ఉందన్నావు చెప్పు సార్. ఒక ఎంటీ స్ట్రీట్ లో, బిజీ స్ట్రీట్ అయితే బెటర్, ఒక బిజీ స్ట్రీట్ లో ప్రగతి గారి కారు మీద స్పీడ్ గా వెళ్తుంటారు. పక్కన మేము వ్యాన్ మీద ఇంకా స్పీడ్ గా వెళ్తుంటాం. ఇద్దరు స్పీడ్ గా జామ్ 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 అని వెళ్తుంటే మా వ్యాన్ తమ కారు దాపని గుర్తే గల డబల్ ఎగిరాం కారు గిర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 
కూడా నేనే చెప్తాను, నేను చెప్పినట్టు ఎగ్జిక్యూట్ చేయండి చాలు. మనం ఈ కిడ్నాప్ని విజయనగర్ షాపింగ్ ఏరియాలో ప్లాన్ చేద్దాం. ఓకే, ప్రగతి హేమకార్లో వెయిట్ చేస్తుంటుంది, మీరు మాత్రం రెడ్ కలర్ మారుతి వ్యాన్ యూజ్ చేయండి. అది కామన్ వెహికల్లా కనబడుతుంది కాబట్టి డౌట్ రాదు ఎవరికి. గుర్తుంచుకోండి, సరిగ్గా 11:00 కిడ్నాప్. ఏంటో ప్రగతి, అయ్యి బాబోయ్, నువ్వు కిడ్నాప్ చేయించుకుంటున్నావా? కిడ్నాపర్స్ని పంపిస్తుంది కార్తికేగా, సత్యానంద్, వివేకానంద్, రెడ్ వ్యాన్. ఆ ముస్లింలో ఉన్న కిక్ చూసి ఫాలో అవుతుందేమో నేను భయపడ్డా. నేను హెల్ప్ హెల్ప్ అని నడుచుంటే బాగుండేదేమో, కొంచెం ఎక్కువ మంది చూసుండేవాళ్ళు. మీ మాస్కులు బాగున్నాయి, అచ్చు ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ లా ఉన్నారు. బయట ఎండలు, పైగా పొల్యూషన్, డస్ట్ అంతా లోపలికి వచ్చేస్తుంది. నేను విండో క్లోజ్ చేస్తాను, కొంచెం ఏసీ వేస్తారా? ఏంటి బండి ఏసీ కాదా, నాన్ ఏసీనా? అయితే పంచేయండి, కొంచెం స్పీడ్ తగ్గించండి. కత్తి ఏంటిది? కత్తి అసలు ఏం జరుగుతుందో తెలుసా? కిడ్నా మీరు తాక్కుంటారేంటి? హైట్ అవ్వాల్సింది నేను, తొందరగా లేవండి, పోలీసులు చూస్తారు. లైసెన్స్ ఉందా? 500 చేంజ్ ఉందా? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? హైడ్ అవుట్ ప్లేస్ కా?
మూత మూసియా